హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ట్ టాక్స్. నేను మీ తెలుగబ్బాయి. అవును మామా, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐమ్ బ్యాక్ ఆన్ దిస్ యూట్యూబ్ మామా. అండ్ ఐమ్ ప్రామిసింగ్ మై సెల్ఫ్ మామా, ఈ వీడియోతో పాటు ప్రతి వారం కన్సిస్టెన్సీగా వీడియోస్ జరుగుతూనే ఉంటాయి మామా. అండ్ ఈరోజు టాపిక్లోకి వస్తే మీరు థంబ్నైల్ చూసినట్టే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. మామా ఐఎమ్ ప్రామిసింగ్ వన్ మోర్ థింగ్ మామా, ఎవరైతే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తారో, ఈ డౌట్ ఏదైతే ఉందో, ఈ రెండు బ్రాంచెస్ మధ్యలో డిఫరెన్స్ ఏంటిదో, ఇంకొకసారి ఆ డౌట్ రాకుండా మీకు పక్కా ఫుల్ క్లారిటీతో ఈ వీడియోతో పంపిస్తాను మామా. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వరకు చూడాలి. అండ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీ అందరి కోసం చాలా చక్కగా అర్థం కావడానికి నేను మేజర్ టెర్మినాలజీస్ ఏం వాడకుండా జస్ట్ మన బేసిక్ లాంగ్వేజ్లో మనం రోజు వాడే సెంటెన్సెస్లో దీన్ని మొత్తం బ్రేక్ డౌన్ చేస్తూ మీకు చెప్తాను మామా. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, సివిల్ ఇంజనీర్ని ఆర్కిటెక్చర్ని రెండింటిని కంపేర్ చేయాలంటే మనకి కొన్ని టర్మ్స్ కావాలి మామా. సో నువ్వు ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ దేనైనా కంపేర్ చేస్తావు. సో ఇన్ ద సేమ్ వే వీఆర్ గోయింగ్ టు కంపేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజనీర్. ఒకవేళ వాళ్ళిద్దరూ ఒక టాపిక్ గురించి మాట్లాడాల్సి వస్తే, వాళ్ళిద్దరి పర్స్పెక్టివ్స్లో, అంటే ఒక ఆర్కిటెక్చర్ పర్స్పెక్టివ్ అండ్ సివిల్ ఇంజనీర్ పర్స్పెక్టివ్లో, ఆ రెండు ఎలా ఉంటుందో నేను చూపించబోతున్నాను మామా. ఓకే, ఈ మొత్తాన్ని నేను 9 విధాలుగా డివైడ్ చేస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్, ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నట్టయితే, ఒక ఆర్కిటెక్ట్ తన ఇల్లును డిజైన్ చేసేటప్పుడు స్పేస్ ఎలా ఉండాలి, తన క్లయింట్ ఆ స్పేస్ని ఎలా ఫీల్ అవ్వాలి, దాన్ని ఒక స్టోరీ టెల్లింగ్ విధంగా ఎలా డిజైన్ చేయాలి, ఏ స్పేస్ ఎక్కడ రావాలి అని చెప్పి ఆలోచిస్తాడు మామ. ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్స్ తనది ఎప్పుడు డిజైన్ పరంగా మాత్రమే ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ గోల్స్కి వచ్చేస్తే, తను ఏదైతే డిజైన్ చేసిన బిల్డింగ్ ఉంటుందో, అంటే ఆర్కిటెక్చర్ ఇప్పటివరకు ఏదైతే విజువలైజ్ చేసుకున్న బిల్డింగ్ ఉంటుందో, ఆ బిల్డింగ్ని రియల్ లైఫ్లో కన్స్ట్రక్ట్ చేయడానికి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ దాంట్లో ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్పేసి చూసేది సివిల్ ఇంజనీర్ మామ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లో పరంగా చూసుకున్నట్టయితే, ఒక ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, కంప్లీట్ బిల్డింగ్ అయ్యేంత వరకు ఒక ఆర్కిటెక్ట్ రూల్ రన్ అవుతూనే ఉంటుంది. బికాస్ ఒక ఆర్కిటెక్ట్ ఫస్ట్ చేయాల్సింది డిజైన్, ఆ డిజైన్ చేసిన తర్వాత దాన్ని కోఆర్డినేట్ చేయాల్సింది ఫస్ట్ సివిల్ ఇంజనీర్తో, ఆ సివిల్ ఇంజనీర్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్తో, ఆ తర్వాత కబోర్డ్స్, ఆ తర్వాత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంటూ అలా బిల్డింగ్ ఏ టు జెడ్ కంప్లీట్ రోల్లో ఆర్కిటెక్చర్ రోల్ ఉంటుంది మామ. కాకపోతే సివిల్ ఇంజనీర్ రోల్ వచ్చేసి ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది డిజైన్ స్టేట్, ఆ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత అది కాంప్లికేషన్స్ లేకుండా అది రియల్ లైఫ్లో పాసిబుల్ అవుద్దా కాదా అని చూసి దాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం మాత్రమే సివిల్ ఇంజనీర్ పని మామ. మీరు కరెక్ట్గా చూసుకున్నట్టయితే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పాలనుకుంటే, మీ ఇంట్లో ఒక 4-inch వాల్ కావాలి అక్కడ అని చెప్పి ఆర్కిటెక్ట్ చెప్తాడు మామ. సో ఆ వాల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మోటార్ని 1:3 రేషియోలో కలపాలి అని చెప్పేసి సివిల్ ఇంజనీర్ చూసుకుంటాడు మామ. సో దట్ ఈస్ హౌ ద వర్క్ ఫ్లో గోస్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ టూల్స్ అండ్ లెర్నింగ్స్ మామ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసే టూల్స్ అన్ని డిజైన్ పరంగా క్రియేటివ్గా ఉంటాయి మామ. సో ఆటోకాడ్, రెవిట్, స్కెచ్అప్, ఫోటోషాప్, లూమియాన్, ఎన్స్కేప్, డిఫై రెండర్, ట్విన్ మోషన్, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మామ ఆర్కిటెక్చర్కి. సో మోర్ ఓవర్ ఇఫ్ యూ కమ్ టు సివిల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్కి వచ్చేసి స్టాట్ ప్రో, ఎస్ఏపి 2000, ETABS, స్ట్రక్చరల్ ఆటోకాడ్, ఇలాంటి చాలా సాఫ్ట్వేర్స్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ది స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ మాత్రమే ఫోకస్ చేస్తాయి మామ అతను వాడే సాఫ్ట్వేర్స్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి అందరూ బాగా తెలుసుకోవాలనుకుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ లైఫ్ స్టైల్. సో మనం అకాడమిక్ లైఫ్ స్టైల్ గురించి చూసుకున్నట్టయితే, ఒక ఆర్కిటెక్చర్ లైఫ్ స్టైల్ అనేది 5 years ఉంటుంది మామ. 5 years ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్ ఉంటుంది అండ్ సివిల్ ఇంజనీర్ ఇస్ ఆఫ్ 4 years. ఓకే, సో సివిల్ ఇంజనీర్కి వచ్చేసి 4 years ఆఫ్ బ్యాచులర్స్ కోర్స్ ఉంటుంది మామ. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఆర్కిటెక్చర్ ఇస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. మీరు ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత యూ విల్ బి గెటింగ్ ఎ లైసెన్స్ ఫ్రమ్ COA, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మీకు లైసెన్స్ ఇస్తుంది. బట్ అదే సివిల్ ఇంజనీర్ ఇట్స్ ఎ టెక్నికల్ బ్రాంచ్. ఒక సివిల్ ఇంజనీర్ 4 years లైఫ్ స్పాన్ మొత్తం ఫుల్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్తో ఫిల్ అయిపోయి ఉంటుంది మామ. ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్స్ పైన ఫోకస్ చేస్తూ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సబ్జెక్ట్ దాటుకుంటూ వెళ్తారు మామ. సో దట్స్ హౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్. సో నెక్స్ట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైట్ వర్క్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైట్ వర్క్స్ చూసుకున్నట్టయితే, ఒక ఆర్కిటెక్చర్ రోల్ వచ్చేసి సైట్లో ఓవరాల్ అందరితో కోఆర్డినేట్ చేయాలి మామ. స్టార్టింగ్ విత్ ద సివిల్ ఇంజనీర్, ఎండింగ్ విత్ ద పెయింటర్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్తో తను కోఆర్డినేట్ చేస్తూ తను అనుకున్న డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఆ ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయాలి మామ. అదే సైట్ వర్క్ వచ్చేసి సివిల్ ఇంజనీర్కి అయితే, తను జస్ట్ స్ట్రక్చర్ స్పాట్ వరకు మాత్రం, అంటే అదే సేమ్ సైట్ వర్క్ ఒక సివిల్ ఇంజనీర్కి అయితే,
అతను మన కాంక్రీట్ స్లాబ్లో ఎన్ని బీమ్స్ వస్తున్నాయి, ఎన్ని కాలమ్స్ వస్తున్నాయి, పిల్లర్ లేఅవుట్స్ ఏంటిది, అండ్ మోర్ ఓవర్ మిక్చర్ రేషియో ఎంత, సో వీటిపైన ఫోకస్ చేస్తే తన సైట్ వరకు ఉంటుంది మామ. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్, ఒక ఆర్కిటెక్చర్ చదివిన స్టూడెంట్స్ హీ కెన్ బికమ్ అన్ ఆర్కిటెక్ట్, హీ కెన్ బికమ్ అన్ ఇంటీరియర్ డిజైనర్, అతను ఒక అర్బన్ ప్లానర్ అవ్వచ్చు అండ్ ఒక సెట్ డిజైనర్ కూడా అవ్వచ్చు. మనం మూవీస్లో చూసుకున్నట్టయితే డిజైన్ చేసిన సెట్స్, ఎగ్జాంపుల్ బాహుబలి సెట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ కల్కిలో సెట్స్ అవ్వచ్చు, ఆర్కిటెక్ట్ డిజైన్ చేసినవి ఉంటాయి మామ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సివిల్ ఇంజనీర్ వచ్చేసి ఒక సైట్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్ అండ్ ఆల్సో హైవే ఇంజనీర్, ఇలా చాలా జాబ్స్ ఉంటాయి మామ. అండ్ మోర్ ఓవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషల్ రోల్ చూసుకున్నట్టయితే ఈ రెండు కెరియర్స్ మన సొసైటీని ఎలా ఎఫెక్ట్ చేసేది చూసుకున్నట్టయితే, ఒక ఆర్కిటెక్ట్ మన సిటీని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేద్దామని చూస్తాడు మామ. అదే వచ్చేసి ఒక సివిల్ ఇంజనీర్ ఆ డిజైన్ చేసిన సిటీని రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా కట్టాలి అని చూస్తాడు మామ. సో వాళ్ళిద్దరూ ఒకరు లేదే ఒకరు ఉండలేరు మామ. అసలు నువ్వు ఏ కెరియర్ ఆపర్చునిటీ చూస్ చేసుకోవాలి అనుకుంటే, సో ఇఫ్ యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైనింగ్, ఇఫ్ యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డ్రాయింగ్, ఇఫ్ యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్, దెన్ యూ కెన్ చూస్ ఆర్కిటెక్చర్ మామ. ఇఫ్ యూఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాల్వింగ్ రియల్ లైఫ్ ఇష్యూస్, దెన్ నువ్వు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు మామ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఉన్న డౌట్, ఒక ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజనీర్ ఆర్ ది బోత్ ఆర్ సిస్టర్ బ్రాంచెస్? ఎస్, ఇది నిజమే. ఆర్కిటెక్చర్ అండ్ సివిల్ ఇంజనీర్ ఆర్ బోత్ ఆర్ సిస్టర్ బ్రాంచెస్. ఎందుకంటే ఒకరిని వేసి ఇంకొకరు ఉండలేరు మామ, బికాస్ వాళ్ళిద్దరూ కలిపి ఒకటే ప్రాజెక్ట్ చేస్తారు. వాళ్ళు ఒక్కరు లేకపోయినా ఆ ప్రాజెక్ట్ అనేది ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. సో దట్స్ వై దీస్ బోత్ ఆర్ కాల్డ్ సిస్టర్ బ్రాంచెస్ బట్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ జోన్ ఆర్స్. అండ్ నెక్స్ట్ టైం ఇంకెవరైనా సివిల్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్చర్ ఒకటే అంటే చిన్నగా చిరునవ్వు నవ్వి ఈ వీడియో చూపించు మామ. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టాటా, సీ యూ.